ఒక అమ్మాయి తన తల్లి తండ్రి తన వాళ్ళందరినీ వదులుకొని భర్త అనే బంధానికి విలువిచ్చి జీవితాంతం భర్తతో కలిసి జీవించడానికి సిద్ధపడుతుంది. ఇది మన ఆచారం అయినప్పటికీ ఈ లైఫ్ లాంగ్ ట్రావెల్ని భర్త కోసం భార్య చేసే ఒక కనిపించని త్యాగంగా గుర్తించాలి. అలా భర్తను నమ్మి వచ్చిన భార్యను జీవితాంతం తోడుగా నీడగా రక్షణ కల్పిస్తూ తనకు సుఖ సంతోషాలను అందించాల్సిన బాధ్యత భర్తది. భర్త ఎప్పుడైతే భార్య మనసును తెలుసుకొని హ్యాపీగా ఉంచగలుగుతాడో భార్య భర్త ప్రేమకు అంకితమవుతుంది. భర్తను నెత్తిన పెట్టుకుని మహారాజులా చూసుకుంటుంది. అందుచేత భర్త భార్య ప్రేమను పొందుతూ తన మనసులో మహారాజులా ఉండాలంటే భార్య ప్రేమను తెలుసుకొని ఆ మనసును ఎలా దోచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆడవాళ్లకు అన్నింటికంటే ఆనందాన్నిచ్చే అంశం గుర్తింపు. ఆమె పనులకు సంబంధించి మనం గుర్తించుకునే అంశాలే ఆమెపై గల ప్రేమను వ్యక్తపరుస్తాయి. అంటే ఆమె చేసే మంచి పనులను గుర్తించి సిన్సియర్గా అభినందిస్తే చాలు, ఆమె మనసు ఆనందపడుతుంది. రోజు మొత్తంలో ఒకసారైనా ఏదో విషయంలో ఆమెకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వండి. నెంబర్ 2, బయట నుండి భర్త ఇంటికి రాగానే భార్య ఎక్కడున్నా ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరూ లేకుంటే కౌగిలించుకోండి, లేదంటే ఆమె దగ్గరికి వెళ్ళి స్పర్శ ద్వారా టచ్ చేస్తూ మాట్లాడండి. నెంబర్ 3, సెలవు రోజుల్ని ఆమెతో కుటుంబంతో ఎలా గడిపితే బాగుంటుందో 2-3 రోజుల నుండి చర్చించండి. దీనివల్ల ఆమెతో గడిపే రోజు కోసం మీ ఎదురు చూపు ఆమెకు మీపై ప్రేమను రెట్టింపు చేస్తుంది. నెంబర్ 4, భార్య భర్తకు ఏదైనా విషయం చెబుతున్నప్పుడు ఇంట్రెస్ట్గా వినాలి. సొల్యూషన్ లేకపోయినా ఓకే, కానీ ఆమె చెప్పే సమస్యను ఓపిక్గా వింటే చాలు, ఆమె సెక్యూరిటీని పొందుతుంది. అప్పుడు మీరేం చెప్పినా నమ్ముతుంది, పాటిస్తుంది. ఆడవాళ్ళు సమస్యను చర్చించడమే పరిష్కారంగా ఫీల్ అవుతుంటారు, కాబట్టి ఆమె చర్చను శ్రద్ధగా వినండి. నెంబర్ 5, ప్రత్యేక సందర్భాల్లో గిఫ్ట్స్తో సర్ప్రైజ్ చేయండి. అప్పుడప్పుడు ఏమైనా తీసుకొస్తూ ఉండండి, అది ఒక చిన్న గులాబీ అయినా సరే మీరే గుర్తిస్తారు. ఆడాలకు ఆశ్చర్యంతో కూడిన ఆనందం భర్తపై ప్రేమను రెట్టింపు చేస్తుంది. నెంబర్ 6, మీరు ఇంటికి లేటుగా వచ్చేటప్పుడు ముందుగా ఫోన్ చేసో కబుర్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలియచేయండి. ఇది ఆమె ఎడల బాధ్యతగా ఉంటున్నారన్న భావం కలుగుతుంది. నెంబర్ 7, భార్య ఎప్పుడైనా అప్సెట్ అయ్యి అలసి ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తే బాగుంటుందో కొన్ని సిన్సియర్ సలహాలు ఇస్తూ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వండి. మీ ప్రేమను పంచి ఆమె బాధను దూరం చెయ్యండి. నెంబర్ 8, ప్రేమతో కూడిన గౌరవం. అది ఇంట్లో అయినా బయటైనా తనకు ఇవ్వాల్సిన గౌరవం తనకివ్వండి. తనకంటూ మీ లైఫ్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించండి. నెంబర్ 9, భర్తకు బయట 125,000 టెన్షన్స్ ఉండొచ్చు, అవేమీ భార్య ముందు చూపించకండి. వర్క్ టెన్షన్స్ ఎన్ని ఉన్నా సరే ఇంటి దాకా మోసుకురావద్దు. గుమ్మం అవతలే వదిలి వచ్చి భార్యతో సరదాగా మాట్లాడండి. నెంబర్ 10, మీ భార్య యొక్క చిన్న చిన్న ఇష్టాలను గుర్తించండి. భార్య చేయాలనుకుంటున్న పనుల గురించి తరచూ అడుగుతూ ఉండండి. చదువైనా జాబ్ అయినా హాబీ అయినా తనకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ విషయంలో సపోర్ట్ చేయండి. ఆ సపోర్ట్ ఎలా ఉండాలంటే తన మీద మీకున్న ప్రేమ ఆకాశం అంతా అని అర్థమవ్వాలి. నెంబర్ 11, ఇంటి పనుల్లో అప్పుడప్పుడు తనకు సాయం చేస్తూ ఉండండి. వంట కానీ ఇంటిని శుభ్రం చేయడంలో కానీ ఎలాంటి ఇగో లాంటి ఫీలింగ్స్ చూపించకుండా నీకోసమే ఈ పనులు చేస్తున్నాను అనే భావన తనకు వచ్చేలా చేయండి. నెంబర్ 12, ఇంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు మీ భార్య యొక్క ఒపీనియన్ అడగండి. అలాగే తను ఏమైనా సలహాలు ఇస్తే అది మీకు నచ్చితే మీ భార్యను అభిమానించి ఆ సలహాను ఫాలో అవ్వండి. అప్పుడు మీ భార్య మిమ్మల్ని అభిమానంగా చూస్తుంది. నెంబర్ 13, మీ భార్య ఏదైనా ఊరుకు కానీ ఫ్రెండ్స్ పెళ్ళికి కానీ మరెక్కడికైనా వెళ్ళాలనుకుంటే మీరు ఎంత బిజీగా ఉన్నా తనను దగ్గరుండి తీసుకెళ్ళండి. అప్పుడు మీ భార్య నా భర్త నా విషయంలో చాలా జాగ్రత్త వహిస్తాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెంబర్ 14, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగినా అవి సహజమని తర్వాత కాసేపు కూల్ అయ్యి భర్తగా కొంచెం తగ్గి మీ భార్యను హక్ చేసుకుని సారీ చెప్పండి. తనంటే మీకు ఎప్పుడు ఇష్టమే అన్న ఫీలింగ్ని కలుగు చేయండి. చూశారు కదా, ఇవన్నీ నేను చెప్పినంత ఈజీ కాదు అనుసరించడం. ఎంతో ఓపిక, మరెంతో సహనం కావాలి. కష్టం అనిపించినా ఇష్టంగా ఇవన్నీ చేయడానికి ట్రై చేస్తే మాత్రం మీ భార్య మనసును దోచుకుని తనకు మీ మీద ప్రేమ ఎవరెస్ట్ శిఖరం చేరుకొని మీ భార్య మనసులో మీరు మహారాజులా జీవించగలుగుతారని ఆశిస్తున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీకి సంబంధించి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఈ డైరెక్టర్ .com ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.